Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు హఠాత్తుగా ఇప్పుడే. ఎందుకంటే ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు పడింది. సొంత పార్టీ నుంచి అందిన ఫిర్యాదుపై విచారణ జరిపిన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నికల ఫలితాల వేళ మండలి చైర్మన్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన ఇందుకూరి రఘురాజు 2021లో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. అప్పటి నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రఘురాజు తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి ఫిరాయించారు. ఎన్నికల్లోనూ రఘురాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటువేయాలని వైసీపీ మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన అనర్హత వేటు ఫిర్యాదుపై విచారణ కోసం రావాలని రఘురాజుకు నోటీసులు పంపారు. అయితే రఘురాజు ఆరోగ్య కారణాలను చూపుతూ తాజాగా విచారణకు గైరహాజరయ్యారు. అంతకుముందు కూడా విచారణకు నోటీసు ఇచ్చినా రాలేదు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపు రఘురాజుపై అనర్హత వేటువేయాలని మండలి చైర్మన్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే రఘురాజుపై పార్టీ ఫిరాయింపుల కారణంతో అనర్హత వేటు వేసినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఇబ్బందులు లేకుండా రఘురాజుపై ఇంత హడావిడిగా వేటు వేసినట్లు సమాచారం.